नमस्कार नेमे हेमा सुब्रमण्यन होम कुकिंग की स्वागत पनीर तो इधर चाला रेसीपी चूप्चा इवा इंकोक क्रोत रेसीपी चूप्चोना इधी पनीर घी रोस्ट मामूल पनीर तो चे रेसीपी आना चाल टेस्ट उदी मरी पनीर ने अंत अद्भुत उंटी असल चाल हेवनली उ रही रेसीपी इला चेला चुदा ఈ రెసిపీ కోసం నేను 200 గ్రాములు ఫ్రెష్ పన్నీర్ ని క్యూబ్స్ లాగా కట్ చేస్తున్నాను పన్నీర్ ని మారినేట్ చేయడానికి ఒక బౌల్ లో వేస్తున్నాను ఇందులో 1/2 టీ స్పూన్ ఉప్పు 1 నిమ్మకాయ రసం 1/2 కప్పు ఫ్రెష్ పెరుగు వేసి అంత బాగా కలపాలి ఇలా కలిపిన తర్వాత 30 నిమిషాలు పక్కన పెట్టి మారినేట్ చేయాలి ఇప్పుడు ఒక వెడల్పాంటి పాన్ లో కొద్దిగా నెయ్యి వేసి అందులో 4 టీ స్పూన్ల ధనియాలు వేయాలి ఆ తర్వాత 1/2 టీ స్పూన్ మిరియాలు 1 టీ స్పూన్ జీలకర్ర 1/2 టీ స్పూన్ సోంపు గింజలు 1/2 టీ స్పూన్ మెంతులు కూడా వేస్తున్నాను వీటన్నిటిని కొద్దిగా వేయించిన తర్వాత 5 కాశ్మీరీ ఎండు మిరపకాయల్ని వేస్తున్నాను వీటితో పాటు కొద్దిగా కారం కోసం 2 మామూలు ఎండు మిరపకాయల్ని కూడా వేస్తున్నాను ఆ తర్వాత 3 వెల్లుల్లి రెబ్బలు ఒక అల్లం ముక్క వేయాలి ఇప్పుడు ఒక చిన్న చింతపండు ముక్క కూడా వేస్తున్నాను ఈ పదార్థాలన్నీ పచ్చి వాసన పోయి బాగా వేగిన తర్వాత పొయ్యి కట్టేసి పక్కన పెట్టి చల్లార్నివ్వాలి వీటిని ఒక మిక్సీలో వేసి కొన్ని నీళ్లు పోసి మెత్తటి పేస్ట్ అయ్యేట్టు రుబ్బుకోవాలి ఇప్పుడు అదే సాస్ పాన్ లో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేస్తున్నాను ఇందులో చిన్నగా తరిగిన ఒక పెద్ద ఉల్లిపాయ వేసి 2-3 నిమిషాలు వేయించాలి దీన్ని 1/2 టీ స్పూన్ పసుపు వేసి కలిపిన తర్వాత రుబ్బుకున్న మసాలా పేస్ట్ ని వేసి వేయించాలి మసాలా కాస్త దగ్గర పడింది కాబట్టి ఇప్పుడు కొంచెం ఉప్పు వేస్తున్నాను నెక్స్ట్ 1 టీ స్పూన్ బెల్లం పొడి కూడా వేస్తున్నాను మసాలా ఇలా డ్రైగా అయిన తర్వాత మారినేట్ చేసిన పన్నీర్ మిశ్రమాన్ని వేయాలి మసాలాలో తేమ పోయి ఇలా డ్రైగా అయ్యేంత వరకు వేయించాలి అంతే చాలా కలర్ఫుల్ గా ఉండే పన్నీర్ ఘీ రోస్ తయారైనట్టే పొయ్యి కట్టేసి దీని వేడి వేడిగా సర్వ్ చేసుకోవచ్చు వావ్ పన్నీర్ ఘీ రోస్ అసలు ఎంతో బాగుంది కదా ఇది కొంచెం డ్రైగా ఉంటుంది ఇది మీరు స్టార్టర్ గా సర్వ్ చేసుకోవచ్చు లేదంటే ఏదైనా సైడ్ డిష్ గా కూడా దీన్ని మీరు సర్వ్ చేసుకోవచ్చు ఇది చపాతీ రోటీలు పులావ్ రైస్ కి కూడా చాలా బాగుంటుంది తప్పకుండా రెసిపీని మీరు ట్రై చేసి ఎంజాయ్ చేయండి।